ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో మనకు ఎస్టర్డే అనగా 8 ఆగస్టు 2021 నాడు మనకు ఫిట్టర్ కేటగిరీ 1 ఎక్స్టర్నల్ అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది కొత్తగూడెం రీజియన్లో అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో నిన్న మనకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు అయితే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఫిట్టర్ కేటగిరీ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మనకు ప్రజెంట్లీ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటి కోసం గూగుల్ బ్రౌజర్లో ఎస్ఎస్సిఎల్ మెయిన్ వెబ్సైట్ అయినటువంటి sslminds.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ మీద ప్రెస్ చేయడంతోనే మీకు ఇలా ఎస్ఎస్సిఎల్కి సంబంధించినటువంటి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో కెరియర్ సెక్షన్లో రిక్రూట్మెంట్ పేజ్కి మనం వెళ్ళినట్లయితే ఆ పేజ్ వచ్చేసి మీకు ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో రిజల్ట్స్ సెక్షన్లోకి మనకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చూడండి ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 ఎక్స్టర్నల్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 8 ఆగస్టు 2021 నాడు అంటే నిన్న కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ మనకు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో దానిపైన మీరు ట్యాప్ చేయడంతోనే మీకు ఇలా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 128 పోస్టులు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ 128 పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ 2000 అబోవ్ మెంబర్స్ అయితే ఇక్కడ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆల్టికర్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే సెలెక్షన్ లిస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇందులో ఎవరైతే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో అంతమంది మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందరికీ సంబంధించినటువంటి మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆ మార్క్స్లో కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై అవ్వలేదు. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ 100 మార్క్స్ అంటున్నాము. సో ఇందులో దాదాపు ఒక 30 నుంచి 30 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై చేశారు. సో 30 కంటే బిలో 28 27 వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆ బిలో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు నాట్ క్వాలిఫై అయితే ఇక్కడ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం ఇందులో చూసుకున్నట్లయితే సో ఇందులో ఎవరైతే మెరిట్ సాధించారో అంటే 30 నుంచి 100 మార్క్స్ దాకా ఎవరైతే మెరిట్ సాధించారో వారినే ఇక్కడ ఫైనల్గా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో నుంచే ఇక్కడ 128 మెంబర్స్ని అయితే బయటకు తీసి వాళ్ళకి మాత్రమే ఇక జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉన్నది, అదేంటంటే 8 ఆగస్టు 2021 నాడు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇందులో కొంతమంది ఓఎంఆర్ షీట్ ఫిలప్ చేయడంలో కానీ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసే విషయంలో కానీ కొంత మిస్టేక్ అయితే చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు బబుల్స్ ఉంటాయి, ఆ బబుల్స్ని మనం పూర్తిగా అంటే దాన్ని ఫిలప్ చేయవలసి వస్తుంది. సో మరి ఇక్కడ వీళ్ళు ఏ మిస్టేక్ చేశారో మనకు తెలియదు. మొత్తానికైతే ఓఎంఆర్ షీట్లో మిస్టేక్ చేశారు, అలాగే బబులింగ్లో కూడా మిస్టేక్ చేయడం జరిగింది. మేబీ హాఫ్ బబుల్ చేయడం కావచ్చు, లేకపోతే ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి దానికి కరస్పాండెంట్గా బబుల్ చేసే విషయం కావచ్చు. ఏదో మిస్టేక్ చేయడం వల్ల జనరల్గా వాళ్ళ బుక్లెట్ అయితే ఇక్కడ వాల్యుయేషన్ అవ్వలేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద వాల్యుయేషన్ ఆఫ్ ఓఎంఆర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాండిడేట్స్ వర్ నాట్ డన్ డ్యూ టు ద రాంగ్ బబ్లింగ్ ఆఫ్ కాల్ లెటర్ నంబర్ ఆర్ బుక్లెట్ సిరీస్. సో ఇక్కడ మనకు క్లారిటీగా క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ కింద ఇవ్వబడ్డ క్యాండిడేట్స్ వాళ్ళు బబ్లింగ్ కరెక్ట్ చేయలేదు బుక్లెట్లో, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ పేపర్ని వ్యాలిడేట్ చేయట్లేదు అని చెప్పేసి మనకది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే సో ఎస్ఎస్సిఎల్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో అప్కమింగ్ కావచ్చు, ఇంకా సమ్మదర్ మెంబర్స్ కావచ్చు, సో వాళ్ళందరూ కూడా ఎస్ఎస్సిఎల్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు బబ్లింగ్ అయితే చాలా కరెక్ట్గా అకార్డింగ్ టు అవర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిటీగా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ టోటల్గా ఒక 52 మెంబర్స్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ పేపర్ అయితే ఇక్కడ వ్యాలిడ్ అయితే అవ్వలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.